Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli political mood loki Pavan action plan ide. Pavan Kalyan malli political mood loki vachesaru. Party karyakalapalu raboye rojullo jaragalsina samaveshalu yatralapai ayana netalato charchalu jariparu. Navaratri parvadinala sandarbhanga panchami tithi vela Hyderabadloni party karyalayamlo ayana Saraswati pooja nirvahincharu. ఈ సందర్భంగా అమ్మవారిని పూజించి రెండు తెలుగు రాష్ట్రాలకు శుభాలు కలగజేయాలని ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమానికి జనసేన కీలక నేతలు హాజరయ్యారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు పవన్. వాస్తవానికి దసరా నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర మొదలు కావాల్సి ఉంది. దానికోసం ఇప్పటికే బస్సును కూడా రెడీ చేశారు. కానీ చివరి నిమిషంలో యాత్ర వాయిదా పడింది. అయితే అక్టోబర్లో క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లు వీర మహిళలతో విస్తృత స్థాయి సమావేశానికి పవన్ సిద్ధమవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. నరసింహ క్షేత్రాల సందర్శన కోసం పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది నరసింహయాత్ర చేపడతారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి తొలి పూజలు నిర్వహించి ఆ తరువాత ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఈ యాత్ర గురించి కూడా పార్టీ నేతలతో పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. యాత్ర అనంతరం తెలంగాణ నాయకులతో పవన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. జనసేన పార్టీ ప్రధానంగా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా వైసీపీ టీడీపీ మధ్య విడిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాను జనసేన బాగా వాడుకుంటోంది. జనసేన సోషల్ మీడియా టీం, శతఘ్ని టీం పార్టీ ప్రచారం కోసం పనిచేస్తున్నాయి. ఈ రెండు టీంలను మరింత బలపరిచేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా వారితో సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు పెట్టబోతున్నారు. కృష్ణా జిల్లాతో ఈ సమావేశాలు మొదలవుతాయని అంటున్నారు. నా సేన నా వంతు అనే పేరుతో చేపట్టిన విరాళాల కార్యక్రమం గురించి కూడా పవన్ నాయకులతో మాట్లాడారు.